విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని ఆయనను వెతకు వారికి ఫలము దయచేయునని మీరు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మీకు ఏముండాలి చెప్పండి? విశ్వాసం కావాలి. యేసు ప్రభువారు మీకు విశ్వాసము లేకుంటే మీరు ఎంతకాలం నా మందిరానికి వచ్చి వెళ్ళినా ఎలాంటి కార్యాలు చూడలేరు. ఎక్కడెక్కడ తిరిగినా, ఏ స్థలాలకు వెళ్ళినా, ఏమి చేసినా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట మీరు అసాధ్యం. కనుక దేవుడు అనేకులు దేనికోసం తిరుగులాడుతున్నారు చెప్పండి? దీవెనల కొరకు తిరుగులాడుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఈ లోకములో దేవుడు నామమును ఎరగని వారు వెతుకుతున్నారు, కలిగిన వారు వెతుకుతున్నారు. కానీ ఏది ఉన్నా దేవుడు అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చువారు మాత్రము విశ్వాసము లేకుండా దేవుని ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసముతో రండి అంటున్నాడు. విశ్వాసము లేకపోతే మీరు ఎంత కాలమున్నా ఎలాగున్నారో అలాగే ఉంటారు. పాపములో నుంచి మిమ్మలను పరిశుద్ధులుగా చేయాలని యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపములో చనిపోయిన మిమ్మలను ఆ పాప విముక్తులుగా చేసి జీవాన్ని ఇవ్వాలని. ఆయన మన ద్వారా మన పాపములను భరించి ఆయన శిలువ మీద చనిపోయి, ఓ మరణమా నీ బలము ఎక్కడా, ఇక నీకు జయము లేదు అని జయాన్ని ఆయన తెలియచేసి ఉన్నాడు. కనుక ఆయన మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, అలాగే అపవాదిని జయించి తిరిగి లేచి ఉన్నాడు. అదే రీతిగా మీరు కూడా విశ్వాసము ద్వారా ఆయన ఏ రీతిగా నడుచుకొని ఉన్నాడో అదే రీతిగా మీరు విజయాన్ని పొందాలి అని. అంతేకాని అపజయం పొందాలని, పాపములోనే ఉండాలి అని, బలహీనులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొనలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉండాలి అంటే విశ్వాసము నీకు ఎంతో అవసరమయ్యి ఉన్నది. చూడండి, యోహాను సువార్త 20:29 చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచకక్రియలను, ఆయన అనేకమైన సూచకక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని, మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడి ఉన్నది. దేవుడు ఏమంటున్నారు? చూసి నమ్మిన వారి కన్నా నన్ను చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. దేవుడు అంటున్నాడు, మీకు మేలు చేస్తేనే నమ్ముతున్నారు కొంతమంది, మేలు చేసినా నమ్మని వారున్నారు కొంతమంది. దేవుడు అంటున్నాడు, ఈరోజు నన్ను చూడాలని, నా క్రియలను ఎరిగి ఉండాలని, అప్పుడు నేను నమ్ముతానని మీరు అంటున్నారు. కానీ దేవుడు ఆయన ఈ లోకములో మనం నమ్మినా నమ్మకపోయినా, కనుక యేసు ప్రభు అంటున్నాడు, నన్ను చూసి నమ్మిన వారి కన్నా మీరు చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. యేసు ప్రభు వారు కనుక మీరు నన్ను చూడాలి అంటున్నారు. ఆయన శిష్యులు అందరూ కూడా 3.5 సంవత్సరాలు ఆయన కార్యములు చూచారు. ఆయన మరణించాడు, సమాధిలో పెట్టబడి ఆయన 3వ దినాన లేచిన తర్వాత వారిలో కొంతమందికి ఎలా ఉంది చెప్పండి? నేను కన్నులారా ఆయనను చూచి ఆయన చేతులలో ఆయన మేకులను, ఎక్కడైతే మేకులు కొట్టి ఉన్నారో, ఎక్కడైతే ఆయనను గాయపరిచి ఉన్నారో, ఆ గాయములలో ఏళ్ళు పెడితేనే కానీ నేను నమ్మనే. కానీ యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు అనేక ఆశ్చర్య కార్యాలు చూశారు, ఆహారం తిన్నారు, సముద్రం మీద నడిచారు. అలాగే ఆయన ప్రతి ఒక్కటి నేను పాపాత్ముల చేతులకు అప్పగింపబడి 3వ దినాన లెగుస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని నేను బలపరుస్తాను, ఇది నన్ను నమ్మండి అని ఆయన చెప్పి ఉన్నారు. చెప్పినట్లుగానే
ఆయన లెగిసి ఉన్నాడు. కానీ కొంతమంది అయితే అంటున్నారు, ఇంకా మేము ఆయనను చూసి ఆయన గాయములలో మేము వేలు పెడితేనే కానీ నమ్మము అంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, కరెక్టే, మీరు అన్నట్టుగా నేను మిమ్మల్ని దర్శిస్తాను. చూడండి, చూసి నమ్మిన వారికన్నా ఇంకా రాబోయే తరములో చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లోకా సువార్త 24:25 చూడండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, చెప్పిన మాటలు అన్నిటిని నమ్మని మందమతులారా, నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపి ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి. అక్కడ యేసు ప్రభు వారు ఒక గ్రామంలోనికి ఆయన శిష్యులు వెళ్తున్నారు. యేసు ప్రభు వారిని కొంతమంది శిష్యులు చూచున్నారు, కొంతమంది స్త్రీలు కూడా చూస్తున్నారు. ఆయన పునర్ధాన శక్తిని కొంతమంది చూసి ఉన్నారు, కొంతమంది అయితే చూడలేదు. చూడని వారు అంటున్నారు, మేము చూస్తేనే కానీ నమ్ముతాం. ఆయన మాటలలో అన్ని శక్తిని చూచారు. వారు చూసిన వారు అంటున్నారు, ఆయనతో పాటు ఉన్న శిష్యులు యేసు ప్రభు వారు లేచి ఉన్నారు, మేము చూసి ఉన్నాము అంటే. అక్కడ కొంతమంది శిష్యులు అంటున్నారు, ఆయన ఎందుకంటే లెగిసి ఉన్నాడని అందరూ చెప్పుకుంటున్నారు, కానీ మేము ఇంకా చనిపోయిన వారు లెగుస్తారా, మేము చూస్తేనే కానీ నమ్మము అని కొందరు అంటున్నారు. అందుగురించి యేసు ప్రభు వారు అంటున్నాడు అక్కడ, ఇదిగో ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు చదవండి, లోకా సువార్తలో ఇప్పుడు మీరు చదువు. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటినీ తన్ను గూర్చిన వచనముల భావములను వారికి తెలిపి ఉన్నారు. కనుక వారితో వెళుతూ వారితో మాట్లాడుతూ అంటున్నారు, ప్రవర్తలు అనేక మంది చెప్పిన మాటలు కూడా వారికి జ్ఞాపకం చేయిసు. వారు యేసు ప్రభుతో జీవించిన కాలములో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వారికి జ్ఞాపకం చేసినప్పుడు వారు హృదయంలో ఏముందో చెప్పండి, మరలా మంటలు మండుస్తున్నాయంట. కింద లేఖనములో ఉన్నది, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములో మంటలు మండటం లేదా? వారి హృదయంలో మంటలు మండుతున్నాయంట. అప్పటి వరకు యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కనుక కొంతమంది శిష్యులు చూశారు, కానీ వీరు చూడని వారు అంటున్నారు, మేము చూస్తేనే కానీ ఆయనను నమ్మనే నమ్మము అంటున్నారు. కనుక యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి. 1 కొరింథీ 15:17 చూడండి. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. మీ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల
మాత్రమైన ఎడల మనుషులందరికంటే ఏమన్నారు చెప్పండి, మనుషులందరికంటే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము, దౌర్భాగ్యముగా ఉందము. ఇప్పుడైతే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు, లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా, మనుషుల ద్వారా మరణము వచ్చిన గనక, మరణము వచ్చిన గనక మనుషుల ద్వారానే, మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను, మృతుల పునరుద్ధానము కలిగెను కలిగెను. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు చెప్పండి, మృతులు పునరుద్ధానము లేదని. ఎందుకంటే మనుషులు చనిపోయిన వారు లేపబడలేదని కొందరు అనుకుంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, మృతులు పునరుద్ధానము లేకపోతే మీకు కలిగి ఉన్న విశ్వాసము వ్యర్థమైపోతుంది, మీరు ఇంకా పాపములోనే ఉన్నారు. కనుక మీ పాపములను కడిగి వేయటానికి, మిమ్మలను రక్షించడానికి యేసు ప్రభు వారు మీ కనుల ఎదుటే ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. అనేక చిత్రహింసలు పడి ఉన్నాడు. మీ పాపముల నిమిత్తము ఆయన శిలువ మీద వేలాడి మరణించి సమాధిలో మీ ఎదుటనే ఆయన పెట్టి సమాధి చేయబడి ఉన్నాడు. కనుక ఆయన ఈరోజు ఆయన మృతుల పునరుద్ధానము ఉన్నది అని, ఆనాడు సజీవుడుగా ఉన్నప్పుడే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు నందున్నవాడు మరణించినను వాడు బ్రతుకును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసునందు యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, ఎవడైనను యేసునందున్నడలా వాడు చనిపోతే వాడు సజీవుడుగా లేపబడతాడని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఎవరైనను యేసుక్రీస్తునందు ఉండి చనిపోతే తప్పకుండా వాడు సజీవుడుగా లేపబడతాడు అని. ఆనాడు సజీవుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు సమాధిలో 4 దినాలు లాజరు చనిపోయినప్పుడు, ఇదిగో మరణము మీద నాకు అధికారము ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మరణాన్ని జయించే శక్తి నాకు ఉన్నది, ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, ప్రాణము తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉన్నది అని ఆయన రుజువు చేశాడు. కనుక రుజువు చేయాలి అంటే ఆయన చనిపోవాలి. ఎందుకంటే సమస్త మానవాళి పాపముల కొరకు ప్రతి వాడు పాపములో చనిపోతున్నాడు. కనుక చనిపోయిన వాడు యేసుక్రీస్తు నందున్నవాడు మరలా సజీవుడే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు నందుండి నీవు చనిపోతే సజీవుడవు అనటానికి ఆయనే ఈరోజు మరణాన్ని తిరిగి జయించి లెగిసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు మరణము నుండి లేపబడకపోతే మనము విశ్వాసము కలిగి ఉన్నది అది అంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీ విశ్వాసము జీవము కలిగి ఉన్నది, మీ విశ్వాసము దేవుని కుమారుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు. కనుక యేసుక్రీస్తులో నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కడు చనిపోతే సజీవుడే కానీ మృతుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అందుకే ఏం చేస్తారు చెప్పండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10:19 చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా, ఆ శరీర తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తము వలన శుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఎవరూ లేరు. ఆనాడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ ఏనాడైతే మీరు ఉన్నాడో ఆనాడే మానవుడు చనిపోయి ఉన్నాడు. కనుక సాతాన్ ఏమంది చెప్పండి, మీరు సావనే సావరు. ఈ పండు తిన్నండి, మీ కనులు తెరవబడతాయి, మీరు కూడా దేవదూతల వలె కనపడతారు అని ఆనాడు సాతాను చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి దేవుని సన్నిధిలో నుంచి మీరు దూరమయ్యి పోయి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆనాడే మీరు ఆత్మీయ ద్వారా చనిపోయి ఉన్నారు, ఆత్మలో చనిపోయి ఉన్నారు.
కనుక ఆత్మలో ఈనాడు శరీరులుగా మనము జీవించున్నామే కానీ ఆత్మలో మనము సజీవులము కాము. ఆత్మలో మీకు జీవాన్ని ఇవ్వాలని యేసు ప్రభు ఈరోజు మీకు ఆత్మలో జీవాన్ని ఇవ్వాలని. పాపములోనే మీరు పుట్టి పాపములోనే పెరుగుతున్నారు, పాపములో చనిపోతున్నారు, కానీ మీకు జీవము లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడి వచ్చిన మీందరికి నా వందాలండి. నా పేరు నాయస్రావు, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుని నమ్మే ఉండదు కాదు. చిన్నతనం కూడా నాస్తి బావజలతో పెరిగాను. అలాంటి నా జీవితంలో దేవుని నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మిరాకిల్ దేవుడు చేశాడు. అవి ఎలాంటి మిరాకిల్స్ అంటే డాక్టర్లో అసలు తగ్గవని తెలియజేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెడితే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైన ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైన శాంక్షన్ చేస్తుంది, కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైన శాంక్షన్ చేస్తుంది అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గదండి, ఇక మేము చేయగలిసి మేము చేయమే ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మా మందిరానికి వచ్చాము, అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి మా పరిస్థితి అంత చెప్పాము. అమ్మగారు అయ్యగారు అయితే ఏం పర్లేదయ్యా, ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీరిపోయి మా మందిరంలో చాలా గొప్ప ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మార్పు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇన్ని ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే మీకు అంతేండి, అక్కడే చేయించుకోండి, మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరోసర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి, అక్కడ చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా ఇద్దరికి వచ్చామండి. అమ్మగారు ఏ గారు చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతోనే మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డకి తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యకరణ చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చిన 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూపు రాపు తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని అవన్నీ చేయగలిగినప్పుడు చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ తప్పి కూడా తీసుకుని రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా చాలా యాక్టివ్గా తిరిగే వాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు. నేను 2-3 ముగ్గురు చూశాను అనమాట, పాపం దాత పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది, సరే మా బాబు భయపడేవాడు, మా మిస్సు భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని, ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేది అనమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను, ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకు వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితుల్లో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడుతున్నాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి, ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చిందా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు ఆ మాట అన్న తర్వాత, ప్రభువా నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభువా, మీరే మీ నాకు ఎలా ప్రార్థించ కూడా తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవండి, నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి. అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాబు చిన్న ఇబ్బంది కూడా లేదు, రాలేదు, డాక్టర్ పర్మిషన్ ఇచ్చాడు మాకు బయటికి వెళ్ళి బయట నుంచి వచ్చేవాళ్ళం హాస్పిటల్లో ఉండకుండా. అక్కడ నుంచి ఏ చిన్న ఇబ్బంది కూడా లేదండి, డాక్టర్లు అసలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, అసలు ఎంత గొప్ప ఎంత డోస్ పెంచుతూ ఉండేవాళ్ళు అనమాట. 60 mg నుంచి మొదలుపెట్టి 100 mg వరకు డోస్ పెంచారు, మెడిసిన్ టాబ్లెట్ మెడిసిన్ ఆ టాబ్లెట్ అనమాట, ఒక్కొక్క టాబ్లెట్
దాదాపుగా 9,000 ఉండేది, ఎందుకంటే గడియలేదు నాకు గుర్తులేదు. రోజుకు 2 టాబ్లెట్ వేలు వచ్చేదనమాట అవి. అలా రోజు 2 టాబ్లెట్ వేసి 10 నిమిషాల పాటు రేడియేషన్ పెట్టేవాళ్ళు. అలా 2 మంత్స్ పాటు జరిగిందండి. ఆ 2 మంత్స్లోనే డాక్టర్లు చాలా రియలైజేషన్కి వచ్చారు, మా ఏదో సంథింగ్ ఏదో మిరకిల్ ఇబ్బంది, మాకే మిరకిల్గా ఉంది ఇది, ఏదో జరుగుతుంది బాబుకి ఏదో, మా ఈ ఇంత రేడియేషన్ ఇచ్చి ఇంత రేడియేషన్ డోస్ కూడా పెంచుతూ వచ్చేవాళ్ళమాట. అయినా కానీ ఏ ఇబ్బంది కూడా లేకుండా బాబు తట్టుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ కేదాము అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. డౌట్ వచ్చి పేథాలజీ వాళ్ళకి లెటర్ రాశారు, ఏంటండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఇంత భయంకరంగా ఇచ్చారు, కానీ బాబుకే ఆ ట్రీట్మెంట్లో చిన్న ఇబ్బంది కూడా కనిపించట్లేదు, మరి ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి అని రాసిచ్చారనమాట. ఇప్పుడు చేయడం కుదరదండి, ఆల్రెడీ రేడియేషన్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేయలేము, తర్వాత చేద్దాం అనే ఉద్దేశంతో పంపించేశారు వాళ్ళు, చేయలేదు టెస్ట్. తర్వాత ప్రతి డిశ్చార్జ్ చేసేసారు ముందు చెప్పి డాక్టర్ చెప్పాడు నాకు, మాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుందండి, బాబుకి ఒకవేళ ఆ రిపోర్ట్ కాదేమో అనిపిస్తుంది ఈ బాబు యొక్క కండిషన్ చూస్తుంటే. సరే చూద్దామండి, ఒక 6 మంత్స్ పాటు కనీసం ఒక 1 ఇయర్ పాటు వాడాల్సి వస్తే కనీసం 6 మంత్స్ వాడిన తర్వాత చూద్దాం, మన ట్రీట్మెంట్ వాడిన తర్వాత చూద్దాం ఏం చేయాలనేది అని చెప్పారు. 6 మంత్స్ వాడిన తర్వాత ప్రతి నెల టెస్టులు చేసేవాళ్ళండి, ఒక వారం ప్రతి నెల కూడా కీమోథెరపీ మెడిసిన్స్ పంపించారు. 5 రోజులు వాడిన తర్వాత 20 రోజులు కరెక్ట్గా ఆడికెళ్ళి టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఒక స్కాన్ చేస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు. ప్రతి టెస్ట్ కూడా చాలా నార్మల్గా వచ్చేది, అసలు ప్రతిరోజు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించేది అనమాట. ఫస్ట్ ఉన్న స్టేజ్కి తర్వాత అసలు రోజు రోజుకి అసలు ఆ ఫస్ట్ ఉన్న ప్రకారం అయితే 60% వ్యాధి తీవ్రవుతుంది అనమాట. 6 మంత్స్ అయిపోయేసరికల్ అది 0%కి వచ్చేసింది. అసలు డాక్టర్లు ఆచరిపోయి ఇంక వద్దండి, మెడిసిన్ వద్ద ఏమొద్దు ఆపేయండి, మీకు రెగ్యులర్గా కూడా హాస్పిటల్ కూడా రావద్దు, మీరు ఒక సంవత్సరానికి వస్తారండి అని చెప్పి పంపించారండి. ఇప్పుడు దగ్గరగా బాబు తగ్గిపోయి కూడా 6 ఇయర్స్ అవుతుందండి. అసలు ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడే నా బిడ్డను కాపాడని నమ్ముతున్నానండి. ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా నా బిడ్డను కాపాడాడు. అలాగే బాబు చాలా తెలివితేటలతో బాగుంటాడు, చదువులో కూడా ఆటలు కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ 6 సంవత్సరాల్లో బాబు చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడు కాపాడాడు, చిన్న జ్వరం కానీ ఏ ఇబ్బంది కూడా రాలేదండి దేవుడు. అంత గొప్పగా దేవుడు నా బిడ్డను కాపాడాడండి. అలాగే నాకు నడువు నొప్పి ఉండేదండి, భయంకర నడువు నొప్పి ఉండేది. నేను దగ్గరగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నడువుతో బాధపడేవాడిని అనమాట. నేను ఆ నడువు నొప్పి కోసం ఇండియాలో వెళ్ళిన హాస్పిటల్లో నేను చేసిన వైద్యం లేదనమాట. ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి, అన్ని వైద్యాలు చేయించాను, ఏ వైద్యం చేసినా తగ్గలేదు నాకు. అన్ని వైద్యాల్లో ఆ చేసిన 1-2 రోజుల్లో కొంచెం రిలీఫ్ వచ్చేది, తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేది అనమాట. చివరికి అన్ని వైద్యాలు చేసి విసిగిపోయి డాక్టర్ని కలిసి ఫైనల్గా కలిసి డాక్టర్ ఎస్వి రంగారావుని కలిసాను. వెళ్ళి సార్ ఏంటి సార్ ఇన్ని వైద్యాలు చేయించాను, మొత్తం చేయించానండి నేను, ఫిజియోథెరపీ ఆక్యుపెన్సీ ఇంకా చాలా చేయించాను. అసలు ఆ వైద్యాలు అన్నీ కూడా నాకు తెలియదండి, నాకు వచ్చినప్పుడు నాకు అవేది వచ్చినప్పుడు దాదాపు 20 రకాల వైద్యాలు నడు నొప్పికి అవన్నీ చేయించేసాను అనమాట. నేను ఇండియాలో నేను డాక్టర్ లేడనమాట నాకు తెలిసి, అన్ని అందరి డాక్టర్లు అన్ని రకాల వైద్యాలను చేయించుకున్న తర్వాత చివరికి విసిగిపోయి ఐశ్వర్యంగా కలిస్తే ఆయన అన్నారు, ఇది నువ్వు ఇందులోనే తగ్గదమ్మా, నీకు నువ్వు ఆపరేషన్ చేయించుకుంటేనే నీకు కాస్త రిలీఫ్ కనిపిస్తుంది, అది కూడా పూర్తిగా నేను చెప్పలేను కానీ కనిపిస్తుంది అని చేయించుకుంటే బెటర్ అని చెప్పారనమాట. నేను ఆపరేషన్ కూడా చేయించానండి. ఆపరేషన్ చేయించాక నాకు వ్యాధి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితికి వచ్చాను. నాకు నడు నొప్పి ఆపరేషన్ చేయించే ముందు నడు నొప్పి మాత్రమే ఉండేది, ఆపరేషన్ చేయించాక నడు నొప్పితో పాటు కాళ్ళ నొప్పి కూడా వచ్చిందండి. కాళ్ళ నొప్పి కూడా వచ్చి 5 నిమిషాలు నిలబడేవాడిని, తర్వాత కాళ్ళ నొప్పి 5 నిమిషాలు కూర్చుంటే కానీ మళ్ళీ నిలబడలేకపోయేవాడిని, అంత దారుణంగా ఉండేది కాళ్ళ నొప్పి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ డాక్టర్ని కలిశాను, కలిసి ఏంటి సార్ మరి నాకు వ్యాధి తగ్గిద్ది అన్నారు కానీ తగ్గలేదు, దారుణంగా పెరిగిపోయింది, మరి ఏంటి పరిస్థితి అంటే ఆపరేషన్ చేసి ఫస్ట్ ఆపరేషన్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా, ఈసారి ఆపరేషన్ మళ్ళీ చేద్దాము, ఈసారి చేయాల్సిందే, చేయించపోతే నీకు ఈసారి 2 కాళ్ళు కూడా పడిపోద్ది, కాస్త నడవలేవు నువ్వు, వీల్ చేర్ పరిమితం అయిపోతావు, కంపల్సరీ చేయాల్సిందే అని తీర్మానించారండి. ఇక నేను అదే వచ్చి అమ్మగారి గారు చెప్పాను, ఇలా అంటున్నారా ఇక అమ్మగారి గారు మరి ఏంటి చేయించేద్దామంటే, అమ్మగారి గారు అన్నారంటే నేను యాక్చువల్ జరిగింది ఏంటంటే బాబు తగ్గకుండా నేను దేవుణ్ణి, ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం నాకే వచ్చింది, బాబు కంటే 2 నెలల ముందే నాకు ఆపరేషన్ జరిగింది, నేను ఫస్ట్ నేనే పేషెంట్ అనమాట. నేనేమనిపించిందంటే బాబు దర్శనం చేసిన దేవుడైతే నాకు కూడా తగ్గాలి కదా, నేను బాధపడతాను, ఎందుకు నేను ఇబ్బంది పడతాను, కుంటుకుంటూ తిరుగుతున్నాను, నన్ను చూసి అందరూ జాలి పడతాను, నచ్చట్లేదు నాకు, నన్ను చూసి జాలి పడితే ఎవరైనా జాలి పడితే నన్ను చూసిన జాలి పడితే నాకు నచ్చదండి, నా కోపం వస్తుంది, ఎవరైనా జాలి పెట్టి ఎలా అండి ఎలా అంటే నన్ను చూసి జాలి పడుతుంటే నా మీద అలా చాలా కోపం వచ్చేది, అలా నచ్చట్లేదు నాకు, ఏంటి ప్రాబ్లం మరి నాకు కూడా తీసేయచ్చు కదా, నేను కూడా నమ్ముతాను, నీకు అందులో సాక్ష్యం చెబుతాను అనుకునేవాడిని. అమ్మగారి గారు అనేవారు బాబు తగ్గిందిగా సాక్ష్యం చెప్పమనేవాళ్ళు, నేను చెప్పేవాడిని కాదు, నాకు కూడా తగ్గితే నేను చెప్తాను సాక్ష్యం, నేను చెప్పానని చెప్పేవాడిని అనమాట, వాళ్ళ మాట నేను దగ్గర ఇచ్చేవాడిని అనమాట. నేను మనసు ఒకటే అనుకునేవాడిని, నాకు తగ్గితేనే నేను సాక్ష్యం చెప్తాలేదు నేను చెప్పను అనుకునేవాడిని. 1 ఇయర్ పాటు నేను అందరికంటే ఎక్కువ కాలం మన మందిలోకి వచ్చిందో తగ్గకుండా బాధపడింది నేనే అనుకుంటానండి, ఎందుకంటే సంవత్సరం పాటు కుంటుకుంటూ తిరిగాను ఈ మందిరంలో. నేను నాకు ఫస్ట్ లోచనలో తెలిసి ఉంటుంది, ఇప్పుడు చాలా మంది చూసారు లేదు గుర్తుందో లేదు, చాలా మందికి నేను చాలా కుంటుతూ తిరిగేవాడిని అనమాట. 2వసారి ఆపరేషన్ అన్నప్పుడు అమ్మగారి గారిని కలిస్తే అమ్మగారి గారు ఏమన్నా అంటే
అయ్యా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, నీ బిడ్డకు తగ్గక కూడా నువ్వు దేవుడు నమ్మలేకపోతున్నావు, అందువల్ల నీకు దేవుడు కార్యం చేయలేకపోతున్నారు. విశ్వాసంతో కనీసం ఆపరేషన్ రెండోసారి ఆపరేషన్ అంటున్నావు, రెండోసారి ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకుని మేము చెప్పినట్టు ఒక 7 వారాలు నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యగారు చాలా ధైర్యంగా చాలా నా కాన్ఫిడెంట్గా చెప్పారు నాకు, 7 వారాలు చెయ్యి, ఇది తగ్గపోతే నీ ఇష్టం, తర్వాత నీ ఇష్టం ఏం కావాలో చేయించుకుంది కానీ చెప్పారనమాట. ఆ మాటల్లో నాకు కొంచెం నమ్మకం కలిగింది. ఇక అమ్మగారి కానీ అమ్మగారు అయ్యగారు చెప్పినట్టు చేసి స్టార్ట్ చేశానండి. అంటే నేను అంతకుముందు సండే చర్చికి వచ్చేవాడు కదండి, సినిమా నాకు డ్యూటీలో భాగంగా సండే ఆదివారం డ్యూటీ చర్చి ఉండేది, డ్యూటీ ఉండేది, అందువల్ల చర్చికి రాలేకపోయాడు అనమాట. ఒక 4 వారాలు అమ్మగారు చెప్పినట్టు నడుచుకోవడం, ప్రార్థన చేయడం, నా చర్చి మందిరంలో పడుకోవడం, నైట్ వచ్చి అలా చేసేవాళ్ళం. 4 వారాల్లో నాకు మార్పు కనిపించింది అనమాట, చాలా రిలీఫ్ వస్తుంది అనుకున్నప్పుడు అనుకున్నా, నాకు తగ్గుతుంది అనిపించింది, నాకు తెలిసింది అనుకున్నాను. ఇప్పుడు అనుకున్నది ఒక తీర్మానం చేసుకున్నా, నెక్స్ట్ 2-3 మంత్స్లో నేను రూటీన్ మార్చేసుకుని నెక్స్ట్ సండే చర్చికి రావాల్సిందని ఒక తీర్మానం చేసుకున్నానండి. ఆ తీర్మానం చేసుకున్న ఫస్ట్ ఆ తర్వాత ఫస్ట్ డ్యూటీ మార్చేసుకున్నాను. నెక్స్ట్ సండే ఫస్ట్ సండే సెంచర్చి మందిరానికి వచ్చానమాట. మందిరానికి వచ్చిన వచ్చి అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళి మామూలుగా కొంచెం నడవాలి మా ఇంటి దగ్గర బస్సు దిగిన తర్వాత. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మామూలుగా అయితే కుంటుకుంటూ నడిచేవాడిని, ఆ రోజు మామూలుగా నడిచేస్తున్నాం. నా వైపు చూసి ఏంటి మామూలుగా నడిచేస్తున్నారు, నేను తగ్గిపోయింది ఏంటి అంటే, అప్పుడు దాకా నేను కూడా గమనించలేకపోయాను అంత మిరాకిల్గా, నాకు కూడా తెలియకుండా నాలో నుంచి వేదన తీసాడు దేవుడు. ఆ తగ్గిపోయిన ఇప్పుడు దగ్గర 5 ఇయర్స్ తగ్గిపోయి మేము ఇంతవరకే మళ్ళీ నాకు నడువు నొప్పి కానీ ఆ బాధ కానీ తీవ్రత కానీ ఇంతవరకు రాలేదండి. అంత గొప్పగా నన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఇంకా అంతేకాకుండా నా కుటుంబంలో చాలా గొప్ప ఆశ్చర్యాలు చేశాయండి. నా వైపు కంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేదన్నమాట, తనకి బాగా ఇబ్బంది పడేది ఆమె ఇన్ఫెక్షన్తో. వచ్చిన ప్రతిసారి 2-3 మంత్స్కి ఒకసారి వచ్చేది, వచ్చిన 10 రోజులు ఇబ్బంది పడేది అనమాట. హాస్పిటల్లో తీసుకెళ్ళేవారు, మెడిసిన్ వాడేవారు, 10 రోజులు 15 రోజులు తగ్గిపోయేది. మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చేది. అది అనుకో ఒకసారి అమ్మగారు ఎవరో చెప్పారంట జయంతికి, ఇలా నాకు ఒకసారి ఇబ్బంది పడుతుంటే అమ్మగారు ప్రార్థన చేశారు ఒకసారి నాకు, నాకు తగ్గిపోయింది మళ్ళీ ఇద్దరు రాలేదని చెప్తే అమ్మగారికి చెప్పి జయంతి ప్రార్థన చేయించుకుంది. నా వైపు చేయించుకుంటే ఇప్పుడు ఫస్ట్ మా కుటుంబంలో జరిగిన పెద్ద ఫస్ట్ కార్యం అదేనండి. తనకి ఇంతవరకు ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాలేదన్నమాట. అమ్మగారు ఒకే ఒకసారి ప్రార్థన చేశారు, ఇన్ఫెక్షన్ పోయింది. అలాగే తర్వాత నా కుటుంబంలో నా పాపకి కూడా నడుము నొప్పి వచ్చిందండి. నేను చాలా 2-3 నెలలపాటు మెడిసిన్ వాడడం తగ్గలేదు. అమ్మగారు చెప్పి ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా బాబాకు పాప కూడా ఇబ్బంది పడుతుందంటే అమ్మగారు ప్రార్థన చేసి ఇంకేం కదలయ్యా నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశారు. పాప కూడా నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. ఒకసారి మా అమ్మగారికి కూడా చెస్ట్ పెయిన్ వచ్చింది యాక్చువల్గా. డాక్టర్లు అయితే ఏదో తేడాగా ఉంది, అబ్నార్మల్గా ఉంది బీపీ, కాబట్టి ఏదో మాకు డౌట్గా ఉందని చెప్పేసి కార్డియాలజిస్ట్ పంపించారు, గుండె డాక్టర్ దగ్గర పంపించారు. గుండె డాక్టర్ దగ్గర గుండె డాక్టర్ ఎక్కువ తర్వాత చీసీ అన్నీ చేసి ఇది గ్యారంటీ హార్ట్ అటాకేనండి, బాగా సివియర్గా వచ్చింది, దీనికి మేము వెంటనే ఒక ఇంజెక్షన్, ఆ బ్లడ్ క్లాట్ అవుతుంది గుండెకెళ్ళే నరాల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, ఆ బ్లడ్ కరగాలంటే ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ దాదాపు 20,000 వద్ది, అది 2 గంటలకు ఒక ఇంజెక్షన్ చేయాలి, ఒక అది చేసాక కూడా గ్యారంటీ చెప్పలేం మేము, ఒక 2-3 డేస్ తర్వాత చెప్పగలము బతికిద్దా లేదనేది అని చెప్పాను. వాళ్ళు భయపెట్టేశారు నాకు. అప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా తల్లికి ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు కానీ ప్రాణాపాయ రాకుండా చూసుకుని ప్రభువా నీ మందిరంలో సాక్షి చెప్పుకున్నాను ప్రభువా అనుకుని అని ప్రార్థన చేసుకుంటున్నాను మనసులో. ఇలా మా అమ్మగారు నా తీసుకొచ్చిన ఆటో డ్రైవరు మాతో మాట అన్నమాట, ఏంటన్నా బాగుంది మనిషి వీళ్ళు ఎంత భయపెట్టేస్తున్నారు, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్దామన్నా అన్నారు. నేను మనసులో ప్రార్థన చేసుకుంటాను ఉన్నాను, ఎందుకో నాకు కూడా అనిపించింది మా అన్న తర్వాత సరే అని చెప్పి హాస్పిటల్ మార్చి చూసామండి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఈయన చేసిన టెస్ట్లే, ఈయన చేసిన ఈసీజీ ఎక్కువ నేను చూసి ఆ డాక్టర్ ఇది హార్ట్ అటాక్ కాదు పాడు కదండి, ఇది గ్యాస్ ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఒకే ఒక ట్యాబ్లెట్ అండి 2.5 టాబ్లెట్ ఇచ్చి పంపించేశాడు. అది కూడా ఇది ఏడు చేసిన కార్యంగా నేను భావిస్తాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించినందుకు.